ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియజేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఏపీడీఆర్ఎఫ్ సంయుక్తంగా నడుంబిగించాయి. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కేపీపాలెం గ్రామ ప్రజలకు మ్యాగ్ డ్రిల్ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో తమను తాము ఎలా రక్షించుకోవాలో ప్రయోగపూర్వకంగా చూపించారు. అంతేకాకుండా తుఫానులు, మంటలు ఎగిసిపడినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా అవగాహన కల్పించారు. ఒకవేళ మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఒకవేళ చిన్న హోల్ వేస్తాం, ఆ హోల్ వేసిన ముందు చూస్తాం మనుషులు ఎవరు ఉన్నారంటే ఆ రోజు ముందు డిస్ట్రీ చేస్తాం. ఏమంటే అక్కడ ఎవరేసి వేరు రూమ్ సెట్ చేస్తాం. అలా చేస్తారు. వాళ్ళని తీసుకుని చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు? ఇక్కడ ఎదురుగా చూడండి, ఎదురుగా ఎన్ఎఫ్ఆర్ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ పోస్ట్ ఉంది. ఆ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్లో ఎమర్జెన్సీ ప్రథమ చికిత్స చేసి అతనికి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి చేరవేయడం జరుగుతుంది. ఇప్పుడు మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ అనేది ఫస్ట్ ఎయిడ్ అంటే మన ప్రథమ చికిత్స. వ్యక్తిని ఎంతవరకు అయితే బ్లీడింగ్ అయితే బ్లీడింగ్ ఆపాలి. ఒకవేళ ఏదైనా క్రాక్ ఉంటే ఆ క్రాక్ని కొంచెం స్టెబిలైజ్ చేసి కట్టి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి చేరవేస్తాం. వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు చర్చిల్లో జాగ్రత్తగా తీసుకుంటాం. విక్టిమ్ వచ్చాడు, తీసుకుని వస్తున్నాడు, అందరు చూడండి అతని పేషెంట్ మూడు సైడ్ అంటారు. దీంట్లో మొత్తం నాలుగు ప్లేట్లు వస్తాయి సార్. దీంట్లో ఎమర్జెన్సీ కోసం ఒకవేళ పంచర్ అయిపోయినా కానీ మనం బోట్గా ఈ ఫుట్ పంప్ ద్వారా మనం ప్రెస్ చేసుకొని గాలి పొందుకొని ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. ఎలక్ట్రిక్ కాదు, ఇది నాన్ ఎలక్ట్రిక్. ఇది ఎలక్ట్రిక్ చూడండి. ఇది కాకుండా ముందు పడర్స్ దేశీ భాషలో తెడ్డు, ఇవన్నీ చూసే ఉంటారు. కానీ ఈ బోట్లో తెడ్లు పనిచేస్తారు, ఈ పడర్సే పనిచేస్తాయి.